బ్రెయిన్ డ్రైన్, మేధావుల వలస. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా మన దేశం నుంచే ఎక్కువ మంది మేధావులు తమ సొంత దేశాన్ని వదిలి వెళ్తున్నారు. మన దేశాన్ని వదిలి వెళ్తున్న ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ వల్లే ఇండియా ప్రతి సంవత్సరం 1400 కోట్ల రూపాయలు లూజ్ అవుతుంది. ఇండియాని వదిలి వెళ్తున్న వాళ్ళు మొత్తం 110 దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళ మొత్తం సంపాదన 28 లక్షల కోట్ల రూపాయలని మీకు తెలుసా? ఇండియా ఎప్పటికీ డెవలప్ అవుతున్న దేశంగానే ఉండిపోవటానికి ఒక మెయిన్ రీజన్ బ్రెయిన్ డ్రైన్. అసలు ఏ దేశంలో లేనంతగా ఎక్కువ మంది మేధావులు మన దేశం నుంచే ఎందుకని వెళ్ళిపోతున్నారు? అలా వెళ్లే వాళ్ళలో ఎవరెవరు ఏ దేశాలకు వెళ్తున్నారు? బ్రెయిన్ డ్రైన్ వల్ల మన సొసైటీ, మన దేశ ఎకనామీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? మన మేధావులు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తుండటం వల్ల ఆ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఎలా లాభపడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. హాయ్, దిస్ ఇస్ శ్రీను. వెల్కమ్ టు శ్రీను ఆలెక్స్. బ్రెయిన్ డ్రైన్ అంటే మంచి స్కిల్ ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ మన దేశం వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోవటం. డెవలప్ అవుతున్న కంట్రీస్, అలాగే ప్రతి బ్యాక్వర్డ్ కంట్రీ ఈ బ్రెయిన్ డ్రైన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి. మన దేశంలోని మేధావులు, స్కిల్డ్ పర్సన్స్, టాలెంటెడ్ పీపుల్ వేరే దేశాలకు వెళ్తుండటం వల్ల మన దేశం ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, టాలెంటెడ్ రిసోర్సెస్ని లూజ్ అవడం వల్ల మన దేశానికి గ్రోత్ పొటెన్షియల్ తగ్గిపోతుంది. మన దేశంలోని డాక్టర్స్ వేరే దేశాలకు వెళ్ళిపోతుండటం మనకు ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఎక్కువ డాక్టర్స్ని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని జనరేట్ చేసే చైనాలో ఓన్లీ 1% డాక్టర్స్ మాత్రమే వేరే దేశాలకు వెళ్తుంటే, అంతంత మాత్రమే డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసే మన దేశంలో 8% డాక్టర్స్ మన దేశంలో చదువుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల మన దేశంలోని రూరల్ ఏరియాస్కి డాక్టర్స్ని ప్రొవైడ్ చేయటం గవర్నమెంట్కి చాలా కష్టమవుతుంది. అమెరికాలో ఉండే జనాభాకి ప్రతి 1000 మందికి 26 మంది డాక్టర్స్ ఉంటే, మన ఇండియాలో ఉండే జనాభాకి ప్రతి 1000 మందికి కేవలం 8 మంది డాక్టర్స్ మాత్రమే ఉన్నారు. దీనివల్లే మన ఇండియన్ గవర్నమెంట్ దేశంలోని రూరల్ ఏరియాస్కి హెల్త్ ఫెసిలిటీస్ని అందించలేకపోతుంది. అలాగే మన దేశంలోని టాలెంటెడ్ సైంటిస్టులు, ఇంజనీర్లు బయటకు వెళ్ళిపోవటం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీలో అనుకున్నంత స్పీడ్గా ముందుకెళ్ళలేము. మన దేశం నుంచి తెలివైన వాళ్ళు వెళ్ళిపోవటంలో మాస్ మైగ్రేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లెక్కల ప్రకారం కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ ఇండియాను వదిలి వెళ్ళిపోవటం వల్ల ఇండియా ప్రతి సంవత్సరం 1400 కోట్ల రూపాయలు లూజ్ అవుతుంది. ఒక్క కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ నుంచే ఇండియా ఎంత లూజ్ అవుతుంటే, మన దేశాన్ని వదిలేళ్తున్న సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి వాళ్ళ వల్ల ఇండియా ఇంకెంత లూజ్ అవుతుందో ఒక్కసారి ఊహించండి. అలాగే హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్లే ఇండియన్ స్టూడెంట్స్ వల్ల ఇండియా నుంచి ప్రతి సంవత్సరం 7000 కోట్ల రూపాయలు ఫారెన్ ఎక్స్చేంజ్గా బయటికి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడూ వినేది మన తాతల జనరేషన్ వాళ్ళు ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అనేవాళ్ళు. ఆ తర్వాత జనరేషన్ కూడా ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ. ఇప్పుడు మనం కూడా ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీ అంటున్నాం. మన తర్వాత జనరేషన్ కూడా ఇండియాని డెవలప్ అవుతున్న కంట్రీనే అంటారు, డెవలప్డ్ కంట్రీ అని అనరు. ఎందుకని ఇన్ని జనరేషన్స్ మారుతున్నా ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీగానే ఉండిపోతుంది? డెవలప్డ్ కంట్రీగా ఎందుకు మారట్లేదంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ బ్రెయిన్ డ్రైన్. డెవలపింగ్ కంట్రీస్ నుంచి, పూర్ కంట్రీస్ నుంచి మేధావులు తమ సొంత దేశాన్ని వదిలి అడ్వాన్స్డ్ కంట్రీస్కి వెళ్ళిపోతుండటం వల్ల అడ్వాన్స్డ్ కంట్రీస్కి, పూర్ కంట్రీస్కి మధ్య ఒక రకమైన నాలెడ్జ్ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల పేద దేశాలు పేదరికంగానే ఉండిపోతున్నాయి. అడ్వాన్స్డ్ కంట్రీస్ మాత్రం నాలెడ్జబుల్ కంట్రీస్గా ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే జరుగుతుంది. ఇండియా ఎప్పటికీ డెవలప్ అవుతున్న దేశంగానే ఉండిపోవటానికి ఒక మెయిన్ రీజన్ బ్రెయిన్ డ్రైన్. బ్రెయిన్ డ్రైన్కి రీజన్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేక పర్సనల్ అంబిషన్ వల్ల పై దేశాలకు వెళ్ళటం ఒకలా ఉంటే, సోషల్ ఎన్విరాన్మెంట్ అనేది పెద్ద రీజన్. అంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ డిప్రెషన్, హెల్త్ రిస్క్లు ఇలాంటివి. డెవలప్డ్ కంట్రీస్లో అయితే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది. డెవలప్డ్ ఎకనామీ అవ్వటం వల్ల లివింగ్ కండిషన్స్ బెటర్గా ఉంటాయి, ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. మన దేశం నుంచి స్కిల్ ఉన్న టాలెంటెడ్ పీపుల్ ఇంత ఎక్కువగా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఒక సర్వే చేస్తే, అలా వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్స్లో ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇండియాలో నిరుద్యోగం ఎంత ఎక్కువగా ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. చదువుకున్న వాళ్ళకి సరైన అవకాశాలను గవర్నమెంట్ చూపించలేకపోవడంతో వాళ్ళ నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకోవడానికి కొంతమంది వెళ్తుంటే, నేర్చుకున్న స్కిల్కి సరిపోని సంపాదన వస్తుండటంతో మరికొంతమంది, చదువుకున్న చదువుకి సరైన సంపాదన లేకపోవడంతో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, అదర్ క్వాలిఫైడ్ పర్సన్స్ దేశాన్ని వదిలి వెళ్తున్నారు. డెవలప్డ్ కంట్రీస్లో
రీసెర్చ్ చేసే వాళ్ళకి మంచి ఫండ్స్ తో పాటు అవసరమైన ఎక్విప్మెంట్ ని ఇస్తూ వాళ్ళ స్టడీని కంటిన్యూ చేసేలా అక్కడ సిస్టం ఉంటుంది. మీకు తెలుసో లేదో మనోలు హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళే వాళ్ళలో చాలా మంది అక్కడ వాళ్ళకి వచ్చే స్టైఫండ్స్ లో కొంత వాళ్ళ ఖర్చులకు పోగా మిగతా మనీని ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి పంపించుకుంటుంటారు. పూర్ కంట్రీస్ లో గాని డెవలపింగ్ కంట్రీస్ లో గాని సరైన ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉండవు. రీసెర్చ్ చేసే వాళ్ళకి ఆ రీసెర్చ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి సరిపడా ఫండ్స్ ఉండవు. డెవలప్డ్ కంట్రీస్ మంచి ఫండ్స్ తో సరైన ఫెసిలిటీస్ ని ఆఫర్ చేస్తుండడంతో రీసెర్చ్ చేసే వాళ్ళు సైంటిస్టులు నేచురల్ గానే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. యుఎస్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాలు ఇలాంటి ఫెసిలిటీస్ ని ఆఫర్ చేస్తున్నాయి. మన సైంటిస్టులు మన దేశాన్ని వదిలి ఈ దేశాలకే ఎక్కువగా వెళ్ళిపోయేది. ఇక సెకండ్ రీజన్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. దీనికి మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ పరిపాలనలో జర్మనీలో ఉండే యూదులు ఊచకోత గురయ్యేవారు. ఆ టైంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు తమ రీసెర్చ్కి అవసరమైన ఫండ్స్ని, కావలసిన అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ తమ దేశ పౌరసత్వాన్ని ఇస్తామని, తమ దేశానికి వచ్చేయమని ఆఫర్ చేశాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు అవ్వటం వల్ల జర్మనీలో ఉండటం అంత మంచిది కాదని అమెరికాకి వెళ్ళిపోయాడు. తర్వాత అతని రీసెర్చ్ని అంతా చాలా అడ్వాన్స్డ్గా ఫస్ట్ అమెరికానే యూజ్ చేసుకుంది. సో ఆ టైంలో జర్మనీలో పొలిటికల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక్కడే కాదు, అలాంటి ఐన్స్టీన్లు చాలామంది వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అలాగే రీసెంట్గా సిరియాలో పొలిటికల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ఆ దేశం నుంచి ఎంతోమంది మేధావులు వేరే దేశాలకు వెళ్ళిపోయారు. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ప్రతి దేశంలో ఎంతో కొంత ఉంటుంది. ఇంటర్నేషనల్ పొలిటికల్ అఫైర్స్, అలాగే విత్ ఇన్ ది కంట్రీ పొలిటికల్ ఇష్యూస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కుల మత కలహాలు, రక్షణ వ్యవస్థ సరిగా లేకపోవడం, సొసైటీలో సెక్యూరిటీ సేఫ్టీ లేకపోవడం, న్యాయ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా చాలామంది మేధావులు దేశాన్ని వదిలి వెళ్తుంటారు. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ వెళ్లే ఇండియన్ స్టూడెంట్స్లో చాలామంది సొంత దేశం మీద ఇంట్రెస్ట్ లేక ఇండియాకి తిరిగి రావట్లేదు. అక్కడే యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్గా, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో లెక్చరర్స్గా, టీచర్స్గా చాలామంది సెటిల్ అయిపోతున్నారు. అమెరికాలోని యూనివర్సిటీస్లో, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి క్యాండిడేట్లు చాలా ఎక్కువ. అలాగే డెవలప్డ్ కంట్రీస్ ఫేవరబుల్ మైగ్రేషన్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తుండడంతో ప్రొఫెషనల్స్ కూడా ఆ కంట్రీస్కి వెళ్ళటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమెరికాలో ఉండే మన భారతీయుల మొత్తం సంపాదన మన దేశ నేషనల్ ఇన్కంలో 10% ఇన్కమ్కి సమానం. వాళ్ళు ఆ దేశంలో సంపాదించే సంపాదనలో కొంత మొత్తాన్ని మన దేశంలో వాళ్ళ తల్లిదండ్రులకు పంపించే మొత్తం 2010 405 కోట్ల రూపాయలు. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండటం, డెవలప్డ్ కంట్రీస్లో మంచి ఫెసిలిటీస్తో హై శాలరీ వస్తుండడంతో ఇండియన్ యూత్ అండ్ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ అబ్రాడ్ వెళ్ళటానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన దేశం నుంచి వెళ్లే వాళ్ళల్లో పాతకాలంలో మలేషియా, మారిషియస్, ట్రినిడాడ్, టొబాగో, ఫిజీ, గుయానా, సురినేమ్ లాంటి దేశాలకు వెళ్తే ఈ 1920 సెంచరీలో యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ లాంటి దేశాలతో పాటు కొన్ని గల్ఫ్ కంట్రీస్కి కూడా చాలా ఎక్కువగా వెళ్తున్నారు. ఇండియా నుంచి వెళ్లే వాళ్ళలో హైలీ స్కిల్డ్ పర్సన్స్ అమెరికా, కెనడా, యూకేలతో పాటు కొన్ని నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువగా వెళ్తున్నారు. ఇక సెమీ స్కిల్డ్, అలాగే ఎలాంటి స్కిల్ లేని ఇండియన్ వర్కర్స్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోని హై ఇన్కమ్ కంట్రీస్కి ఎక్కువగా వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు చేసేది లేబర్ వర్కే అయినప్పటికీ, ఆ దేశంలో వాళ్ళకు వచ్చే సంపాదన తక్కువే అయినప్పటికీ మన ఇండియన్ కరెన్సీలో మారేసరికి వాళ్ళ సంపాదన పెద్ద మొత్తంగా మారుతుంది. హైలీ స్కిల్డ్, అన్స్కిల్డ్ పర్సన్స్ కాకుండా ఇంకో కేటగిరీ ఉంది. ఈ కేటగిరీ వాళ్ళకి క్వాలిఫైడ్ డిగ్రీస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి స్కిల్ ఉండదు. ఇప్పటి మోడర్న్ సొసైటీలో ఈ బ్రెయిన్ డ్రెయిన్ కంటికి కనిపించేలా ఉండకపోవచ్చు. గ్లోబలైజేషన్ వల్ల దేశాన్ని వదిలి వెళ్ళనక్కర్లేదు. తన సొంత దేశంలోనే, తన ఇంట్లోనే ఉంటూ తన నాలెడ్జ్ అండ్ తనకున్న స్కిల్స్తో ఫారెన్ కంపెనీస్ కోసం పనిచేయచ్చు. మన దేశంలోని మేధావులు మన దేశాన్ని విడిచి వెళ్ళకూడదు అంటే అది చాలా పెద్ద తప్పు. ఏ దేశంలో అయినా సరే మన నాలెడ్జ్కి, మనకున్న స్కిల్కి, మన ఆలోచనలను యూటిలైజ్ చేసుకోవడానికి ఆ దేశ గవర్నమెంట్ సరైన అవకాశాలను చూపించలేనప్పుడు, వేరే దేశాలు ఆపర్చునిటీస్ని ఆఫర్ చేస్తున్నప్పుడు ఆ దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. బ్రెయిన్ డ్రెయిన్ అనేది ప్రతి దేశంలో ఎంతో కొంత ఉంటుంది.
అది 20%కి మించి ఉంటే ఆ దేశంపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మన ఇండియా ఎప్పుడో ఆ లిమిట్ని క్రాస్ చేసేసింది. ప్రపంచంలో బ్రెయిన్ డ్రెయిన్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మన ఇండియా ఫస్ట్ ప్లేస్ అయ్యేంతగా క్రాస్ చేసింది. మనమేమో ట్యాక్స్ రూపంలో ప్రతి ఒక్కరి నుండి వసూలు చేసిన వాల్యుబుల్ మనీతో వాల్యుబుల్ హ్యూమన్ క్యాపిటల్ని జనరేట్ చేస్తున్నాం. అయితే ట్రాజడీ ఏంటంటే మన స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ని డెవలప్డ్ కంట్రీస్ని డెవలప్ చేయడానికి పంపిస్తున్నాం. అన్ని డెవలప్డ్ ఎకనామిక్స్ కంట్రీస్కి హ్యూమన్ క్యాపిటల్ని సప్లై చేయడంలో ఇండియా మేజర్ సప్లైగా ఉంది. వేరే ఏ దేశంలో లేనంతగా మన దేశం నుంచే ఎక్కువ స్పెషలిస్టులు సొంత దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. మన ఇండియాకి చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. హైలీ స్కిల్డ్ టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఉందనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వాటిని సరిగా యూటిలైజ్ చేసుకుంటే ప్రతి ఫీల్డ్లో మనం అడ్వాన్స్డ్గా ఉండొచ్చు. మేధావులు వెళ్ళిపోవటం వల్ల మనకు బ్రెయిన్ డ్రైన్ అవుతుంటే వాళ్ళని చేర్చుకుంటున్న డెవలప్డ్ కంట్రీస్కి అది బ్రెయిన్ గెయిన్ అవుతుంది. ఒక్క అమెరికాలోనే చూసుకుంటే ఆ దేశంలో ఉండే మొత్తం ఇంజనీర్స్లో 60% మంది ఒక ఆసియా నుంచి వెళ్ళిన వాళ్ళే. అంటే అక్కడ అమెరికన్ ఇంజనీర్స్ కంటే వేరే దేశాల నుంచి వెళ్ళిన ఇంజనీర్సే ఎక్కువ. నాసాలో ఉండే 36% సైంటిస్టులు మన ఇండియన్సే. అంటే ప్రతి 10 సైంటిస్టుల్లో 4 మన ఇండియన్సే. అమెరికాలో ఉండే ప్రతి 100 డాక్టర్స్లో 38 మన ఇండియన్సే ఉంటారు. వాళ్ళేమో తెలివైన వాళ్ళందరినీ ఒక చోటకు తెచ్చుకొని డెవలప్ అవుతుంటే మనమేమో ఉన్న టాలెంటెడ్ రిసోర్సెస్ని బయటకు పంపించేసి డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. మన దేశాన్ని వదిలి ఎక్కడో వేరే దేశంలో చాలా ఏళ్ళుగా లైఫ్ని కంటిన్యూ చేసే ఎన్ఆర్ఐ క్యాండిడేట్లు తమ సొంత దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి అక్కడ బెటర్ లివింగ్ కండిషన్స్ సాక్రిఫైస్ చేస్తారనుకోవడం చాలా తెలివితక్కుతనం అవుతుంది. బ్రెయిన్ డ్రెయిన్ కంట్రోల్ చేయడానికి ఇప్పటికైనా మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ప్రెజెంట్ బ్రెయిన్ డ్రెయిన్ అనేది ఇండియా ఫేస్ చేస్తున్న సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. మీకు తెలుసో లేదో మన ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళంతా మొత్తం 110 దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళందరి సంపాదన 1 సంవత్సరానికి 28 లక్షల కోట్లు. అది ఇప్పటి మన ఇండియన్ GDPలో 15%కి ఈక్వల్.